హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే బాగున్నాము ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఫిబ్రవరి ఫిఫ్త్ సండే రేపే మన ట్రావెల్ డే ఫిబ్రవరి సిక్స్త్ మండే సో ఈరోజు ఇంకా లా కొరియాలో మా లాస్ట్ డే అనమాట సో ఈరోజు మేము ఏం చేసాము ఏంటనేదంతా మీతో షేర్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే మనం వెళ్తున్నాము ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి ఇదంతా ఇవా ఉమెన్స్ యూనివర్సిటీ బ్యాక్ గేట్ సైడ్ అనమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా ఇది ఎలిమెంటరీ స్కూలో సమ్ హై స్కూల్ అనుకుంటాను సో నిన్న నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా రేపు లంచ్కి వెళ్ళాలని చెప్పి అక్కడికే వెళ్తున్నాము నేను అక్కడ పెద్దగా ఏం షూట్ చేయలేదు సో రామ్ వాళ్ళ కొలికే ఒక అన్న లంచ్కి ఇన్వైట్ చేశారనమాట అక్కడికి వెళ్తున్నాము సో అక్కడ ఏంటంటే లైక్ అందరు మన ఇండియన్సే ఉంటారనమాట అంటే లైక్ మధ్యలో ఓపెన్ స్పేస్ లాగా ఉంటుంది చుట్టూ హౌసెస్ ఉంటాయి మోస్ట్లీ అందరు మన ఇండియన్సే ఉంటారు అది ఇండియన్ కమ్యూనిటీ లాగా అయిపోయింది ఇది జస్ట్ మన ఇంటి నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే నడిచైనా రావచ్చు ఇంకా లేట్ అయిపోయిందని మేము ట్యాక్సీలో వచ్చాము సో వచ్చి ఇంకా ఫుల్గా లంచ్ అయితే తినేసాము తిన్న తర్వాత ఇంకా నడుచుకుంటూ తిన్నదని తరగాలి కదా సో నడుచుకుంటూ ఇంకా ఇంటికి వెళ్తున్నాము అంటే ఇది యోన్సా యూనివర్సిటీ అనమాట ఇందాక నేను జూమ్ చేశాను కదా అవన్నీ హౌసెస్ యూనివర్సిటీ హౌసెస్ చాలా కాస్ట్లీ అనమాట బయటకంటే రెంటూ యూనివర్సిటీలోనే ఎక్కువ ఈ వ్లాగ్లో మన వీడియోస్లో రెగ్యులర్గా చూపించే ప్లేసెస్ నా హార్ట్కి చాలా దగ్గర అయిన ప్లేసెస్ బోల్డ్ అన్ని మెమరీస్ ఉన్నాయి మాకు అక్కడ అదేనండి యోన్సా యూనివర్సిటీ అండ్ సించాన్ అవి కూడా మీతో ఒకసారి షేర్ చేద్దాం అనిపించింది సో దట్ నాకు కూడా ఒక మంచి మెమొరీలా ఉంటుందని ఇదంతా యోన్సా యూనివర్సిటీనే లోపలంతా ఒక అడవిలాగా లాగా చాలా పెద్దది మొత్తం ఇవన్నీ ఇంకా స్ప్రింగ్ వస్తే ఫుల్ ఆకులు వస్తే ఇంకా పైన స్కై కూడా కనపడదేమో అన్ని చెట్లు ఉన్నాయి పోద పోద ఇక్కడ ఎట్లరా చిన్న లేక్ లాగా ఉంది ఇది కూడా యూనివర్సిటీలోనే ఈ వింటర్ వల్ల ఇది ఫ్రీజ్ అయిపోయింది దాని మీదకి నేను ఒకసారి దిగుతానని చెప్పి ఇక్కడ చిద్వి స్టార్ట్ చేసినాడు ఇంకా స్కిడ్ అవుతుంది నానా బట్ చాలా జాగ్రత్తగా నడవాలి చిద్వి చెప్తే విన్నా నాకు ఆల్రెడీ చల్లగా ఉంది అక్కడే చూడు అది బ్రేక్ ఇది కొంచెం వాటర్ తక్కువ ఉంది కాబట్టి బతకలం ఆహా బతకలం ఓకే కాదు కానీ చల్లగా అయిపోతుంది కదా అది మ్యాటర్ చల్లగా ఉన్నాయి వాటర్ ఆల్రెడీ ఈ యోన్సా యూనివర్సిటీ అండ్ యువ ఉమెన్స్ యూనివర్సిటీ రెండు దగ్గరలోనే ఉంటాయి రోడ్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుంది ఒక ఒకవైపు యోన్సా యూనివర్సిటీ ఎండ్ అయితే ఆపోజిట్ రోడ్లో యువ ఉమెన్స్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది సో మేమైతే ఇక్కడ ఇంకా మెయిన్ గేట్కి వచ్చాము మనకి గూగుల్లో యోన్సా యూనివర్సిటీ కోసం ఎక్కడ సర్చ్ చేసినా మనకి మెయిన్ ఈ ఏరియా కనిపిస్తుంది అనమాట ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ సో అందుకే దాన్నే పెట్టినట్టున్నారు దీనికి మంచిగా క్రీపర్స్ ఉంటాయి అవి ఇప్పుడు స్ప్రింగ్ వస్తే మొత్తం ఆకులు వస్తాయి చాలా అందంగా ఉంటుంది అప్పుడు ఇంక ఇప్పుడు వింటర్ కాబట్టి ఆ తీగలు ఉన్నాయి కానీ బట్ ఆకులు ఏవి లేవు కాబట్టి మనకి కనిపేలేదు సరిగ్గా అక్కడ దానికి అప్పుడు క్రిస్మస్ ట్రీ పెట్టింది ఆ ట్రీకే మీకు గుర్తున్నట్లయితే క్రిస్మస్ టైంలో నేను ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ చూపించాను యోన్సా యూనివర్సిటీలో ఆ చెట్టుకే అనమాట ఆ క్రిస్మస్ ట్రీ లైటింగ్స్ సెట్ చేశారు సో ఫైనల్గా ఇంకా వెళ్లే ముందు ఇక్కడ ఒక ఫోటో తీసుకోవాలనిపించింది తీసుకున్నాము ఈ ఏరియా అంతా నాకు చాలా ఇష్టం బికాజ్ చిద్వి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అప్పుడు మేము ఈవా యూనివర్సిటీ నుంచి యోన్సా యూనివర్సిటీ సైడ్ వచ్చాము అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి అందుకే హోన్సా మిస్ య యూనివర్సిటీ ఎన్ని మెమొరీస్ ఇది మనకి యూనివర్సిటీలో లాట్ ఆఫ్ మెమొరీస్ నాకు ఈ వ్లాగ్ చేసినంతసేపు అనిపిస్తుంది ఏంటి ఇదేనా లాస్ట్ టైం ఇంకా యూనివర్సిటీకి వచ్చేది ఇంకా రాలేమా రామా అని అంటే చాలా రోజులు ఉన్నాం కదా లైక్ వింటర్లో అయితే ఎక్కువ రాము కానీ ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ రెండు రోజులకి ఒకసారైనా వస్తాము ఇంకా సమ్మర్లో అయితే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వాకింగ్కి కూడా వచ్చే వాళ్ళం మీరు అప్పుడు బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది నేను మన వ్లాగ్స్లో రెగ్యులర్గా ఈ ప్లేసెస్ చూపించడం వలన మాతో పాటు మీరు కూడా ఈ ప్లేసెస్కి చాలా కనెక్ట్ అయ్యారని నాకు అర్థమైంది ఎంతమంది మన వ్లాగ్స్లో ఇంకా యోన్సా యూనివర్సిటీని ఈ సిన్ఛార్ని మిస్ అవ్వబోతున్నారనేది కామెంట్స్లో చెప్పండి ఆ రెలిసి వీడియోకి ఒక లైక్ చేయండి చూద్దాం ఎంతమంది మిస్ అవుతారు ఇన్ఫ్యాక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేశారు ఇలాగ యుఎస్కి వెళ్తున్నామని చెప్పినప్పుడు అక్క మీరు మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఫైనల్గా ఒకసారి మన వ్లాగ్స్లో యోన్సా యూనివర్సిటీని సించాన్ని చూపించండి అని సో అందుకే నేను మీతో అంతా షేర్ చేస్తున్నాను సో ఇక్కడ ఈగల్ కనిపిస్తుంది కదా ఈ ఈగల్ స్టాచ్యూ వచ్చేసి హోంసా యూనివర్సిటీ సింబల్ సో మనకి హోంస యూనివర్సిటీ గురించి ఎక్కడ సర్చ్ చేసినా కూడా ఇది కూడా కనిపిస్తుంటుంది అనమాట అది సింబల్ కాబట్టి మా యోన్సా యూనివర్సిటీని అంతా మిస్ అయిపోతాం బాధగా ఉంది నాకు ఇక్కడ యూనివర్సిటీ ఏరియాలోనే సైడ్కి ఇలాగ ఒక షెడ్ లాగా ఉంది ఇందులో ఇలాగ రింగ్స్ టైప్ ఉన్న ఉయ్యలు ఉన్నాయి మూడు నేను అసలు ఎప్పుడే కానీ చూడలేదు ఇవి ఉండబట్టి ఒక వన్ ఇయర్ అయిందంట నేను ఫస్ట్ టైం చూడడము అరే నేను ఎప్పుడు చూడలేదే ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనుకున్న తీరపోయేటప్పుడు పోయేటప్పుడు అనుకున్నాను ఇక్కడ వాళ్ళ అమ్మ అంటుంది భవానీ అక్క ఇవి ఉండబట్టి వన్ ఇయర్ అవుతుందని చెప్పి రామ్ కూడా అంటున్నాడు నేను కూడా ఎప్పుడు చూడలేదు వీటిని సో ఇక్కడ కొంతసేపు అయితే ఇంకా ఇలాగ ఉయ్యలు ఊగుతా ఉన్నాము అది రెండు రోజులు మిస్ అయిపోయాయేమే అనుకున్నాను అనమాట అప్పుడు నేను నాకు బేసిక్గా ఉయ్యాలంటే చాలా ఇష్టం అందుకు ఇదేదో సం ప్రమోషన్ కోసం పెట్టినట్టున్నారు దాని ముందు నేమ్ ఉంది ఏదో వాళ్ళు ప్రమోషన్ వాళ్ళు ఇక్కడ జస్ట్ ఫిక్స్ చేసినట్టున్నారు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్కి ఇంకా చుట్టూ అయితే ఇలాంటి కడ్డీలతోటి ఉన్న కర్టన్ ఉంది బాగుంది కదా సరే ఈ రోజులు ఎలాగో మిస్ అయ్యాం కదా కొంతసేపు అన్నా ఊగుదామని కూర్చున్నాను ఇంకా చిద్వి అమ్మ నన్ను ఊపు అని చెప్పి స్టార్ట్ చేశాడు సో అలాగా ఇంకా కొంతసేపు అయితే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము ఈలోపు రామ్ ఏదో ల్యాబ్లో చిన్న వర్క్ ఉంది లాస్ట్ మూమెంట్లో అని వెళ్ళాడనమాట సో సరే ఇంకా ఈలోపు మేము ఇక్కడ ఊయాలి ఊదామని ఇలా టైం పాస్ చేస్తున్నాం నుంచి వ్యూ ఉంటది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇప్పుడైతే వింటర్ కాబట్టి పెద్దగా ఏం లేదు వన్స్ ఇప్పుడు ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ మరి ఆటం సీజన్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయ్యే వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడి నుంచి చూస్తే లైక్ ఒక్కొక్క సీజన్లో ఒక లాగా ఉంటుందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా లైక్ స్ప్రింగ్లో ఫుల్ ఫ్లవర్స్ తోటి ఆటంలో డిఫరెంట్ కలర్స్ తోటి అలాగా సో యా ఇంకా నెక్స్ట్ అదంతా తిరిగేసుకొని ఇలాగా అదేంటి సాకర్ గ్రౌండ్ దగ్గరకైతే వచ్చాము అలాగ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళామనుకున్నాను నేను మీకు ఎప్పుడు చూపించే స్పాట్స్ సించానికి వెళ్ళినప్పుడు అదైతే మళ్ళీ నైట్ వెళ్తాంలేండి అప్పుడు చూపిస్తాను సో ఎంత చల్లగా ఉందో వెదరు కానీ ఇక్కడ వాకింగ్ ఐ మీన్ జాగింగ్ చేసే వాళ్ళు లిటరలీ షార్ట్ వేసుకొని రన్నింగ్ చేస్తున్నారు కొరియన్స్ ఎలా చేస్తున్నారా స్వామి అనిపించింది చాలా చల్లగా ఉంది ఈరోజు వెదరు తాత చూడమ్మా తాత వయసులో కూడా లేకుంటే ఫుట్బాల్ కొంతమందికి ఇంటికి పోదమ్మా ప్రగ్నే వద్దు అన్నిటికీ వద్దు ఇటు పోదాం పదా యూనివర్సిటీలో నైట్ వచ్చి మనం ఈ గ్రౌండ్ అంతా వాక్ చేసేవాళ్ళం గుర్తుందా నైట్ టైమ్స్ వచ్చి కదా నైట్ వచ్చి వాకింగ్ చేసేవాళ్ళం నువ్వు డాడీ మనం హైడెన్ సీ కడే వాళ్ళం ఏంది అక్కడ ఆ లైన్ లో ఆడుతుంటాయి కదా నైకి లైన్ లో ఏంటది గేమ్ 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 అలాగే ఈ గ్రౌండ్లో కూడా చాలా మెమొరీస్ ఉన్నాయి ఇంకా చిద్వి ప్రజ్ఞ ఇక్కడే కొంతసేపు ఆడుకోవాలని కానీ చల్లగా ఉంది వెదర్ అని చెప్పి ఇంకా తీసుకొచ్చాము చిద్వికి ఇంకా ఈ ఓన్సా యూనివర్సిటీ బసెస్ అంటే చాలా ఇష్టం అందుకే ఇక్కడ ఒక ఫోటో తీసాను ఇంకా చిద్వి ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్తానని వెళ్ళాడు సో నేను రామ్ వచ్చేసి ఇంకా ఫైనల్ లాస్ట్ మూమెంట్ ప్యాకింగ్ ఉంటే చేస్తున్నాం అనమాట ఇదే లాస్ట్ ఎక్స్ట్రా బుక్ చేసుకున్న ట్వంటీ త్రీ కేజెస్ అయినా కూడా సరిపోలేదు ఇంకా అందుకే ఇక్కడ ఉన్న గ్రాసరీస్ అన్నీ వదిలేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్కి ఇచ్చాము దెన్ ఇది ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సో ఇక ఈరోజు పౌర్ణమి ఉన్నట్టుంది అందుకే ఇక్కడ నిండుగా ఉన్నాడు చంద్రుడు సో ఇప్పుడైతే పిజ్జా తినడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ నేను చిద్వి అనుకున్నాము సించానికి వెళ్ళేసి వచ్చి తర్వాత పిజ్జా స్కూల్కి వెళ్ళి పిజ్జా తిందామని పిజ్జా స్కూల్ పిజ్జా కావాలని నేను చిద్వి రామేమో ఎప్పుడు ఆ పిజ్జా స్కూల్ పిజ్జా ఏం తింటావు అని చెప్పి మామూలుగా పిజ్జా మాల్ ఉంది కదా అక్కడ ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్దామని చెప్పి సించానికి వెళ్తున్నాం అనమాట సో ఎలాగో సించానికి కూడా వెళ్ళాలనుకున్నాం నాకే వెళ్ళాలని ఉండే అనమాట నాకు సించాన్ అన్న కూడా చాలా ఇష్టము సో ఎప్పుడైనా కానీ లైక్ ఎవ్రీ వీకెండ్ జనరల్గా వీకెండ్స్ బయటకు వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వీకెండ్ ఉంది అంటే అప్పుడు మేము సించాన్కి వెళ్తాం అనమాట జస్ట్ దగ్గర కదా అలాగ వాక్ చేసుకుంటూ వెళ్తాం సరదాగా సో మంచిగా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట మాకు దగ్గరలో సో చాలా మాల్స్ ఉన్నాయి ఇంకా అన్నీ ఉంటాయనమాట ఎక్కువ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ జరుగుతుంటాయి సో అలాగే ఇందాక ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు మెయిన్ గేట్ సైడ్ రాలేదు కదా ఇక్కడ వరకు నేను ఎప్పుడు మీకు ఈ స్పాట్ చూపిస్తుంటాను అందుకే ఇంకా ఇక్కడికైతే వచ్చాను ఇలాగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం నాకు మళ్ళీ ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే ఇదంతా చూస్తుంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అండ్ లాస్ట్ వీడియోకి చిద్వి ఏడ్చినప్పుడల్లా మాకు కూడా ఏడిపచ్చిందని కామెంట్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లోను అండ్ యూట్యూబ్లోను థ్యాంక్ యూ సో మచ్ మీరు మాతో కనెక్ట్ అయినందుకు అండ్ సారీ కూడా ఎందుకంటే మిమ్మల్ని ఏడిపించినందుకు సో యా తప్పదు అదే ఇప్పుడు మన కంట్రీ అనుకోండి మన ఊరు అనుకోండి మనము లైక్ లైక్ సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే రెండు వేలకి ఒకసారి కానీ వెళ్తుంటాము ఇదేంటంటే అలా కాదు కదా మళ్ళీ మనం ఇక్కడ జాబ్ పర్పస్ మీద వస్తేనే రాగలం కదా లేకుంటే రాలేం కదా అందుకు నాకు ఇంకా ఎక్స్ట్రా బాధ అవుతుందనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇండియా నుంచి వచ్చినప్పటికంటే ఇక్కడ నుంచి వెళ్తుంటేనే ఇంకా బాధేస్తుంది అంటే మన ఇండియాకి మనం మన ఊరు కాబట్టి ఎప్పుడైనా వెళ్తాం కదా బట్ ఇది అట్లా కాదు కదా అని బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది యూనివర్సిటీకి వెళ్తున్నాం ఇప్పుడు ఆ వాళ్ళు చిద్వి ఇంకా చిన్నప్పుడు అయితే లైక్ ఆన్లైన్ క్లాసెస్ కేటీఎన్ ఆన్లైన్ క్లాసెస్ లేనప్పుడు ఈవినింగ్ టైమ్స్ అక్కడ వచ్చినా వాక్ చేస్తుంటే చిద్వి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఆ ట్రైన్స్ పోతుంటే అవి చూసి ఎంజాయ్ చేసేవాడు వాడికి ట్రైన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫోటోలు అన్నా పెట్టన్నా ఇంకొకటి కాదన్నా ఏడేమో ఉన్నాయి ఈ లైన్ లోనే నేను ఎంచినీటా ఏంటికో అవి అది నీకు పెడతాడు కనిపిస్తున్నాడు ఇదొకటి ఆ రెండు ప్రధాని కాడౌట్ మూను ఉంది చూడు అది మూను అది కూడా అదే మేము ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామంటే ఫోటో స్టూడియో గురించి లిటరలీ ఈ లైన్లోనే ఏడు స్టూడియోలు ఏమో ఉన్నాయి అంటే ఒక సిక్స్ మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి ఏదో చిన్న లైక్ సెల్ఫ్ ఫోటోగ్రఫీ ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాప్స్ ఉంటాయి అక్కడ పెట్టుకొని తీసుకోవడం అంతే వీళ్ళకేం ఫోటో పిచ్చి దేవుడా అనిపిస్తుంది ఈ స్టూడియోలు మరీ ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య దానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా అదిగో ఏదో మొన్ననే పెట్టారు రీసెంట్గా అవేం లేదు జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ థీముడు ప్రాప్స్ అన్నీ ఉంటాయి అవన్నీ జస్ట్ పెట్టుకోవడం తీసుకోవడం అనమాట ఇంకంతే అక్కడే అతికిస్తారు కొంతమంది అట్లా అసలు ఈ సించాన్ ఏరియాలోనే ఒక పదేమో చూశాను నేను మరి అంత బిజినెస్ ఏమో మరి అందుకే కదా పెట్టింటారు ఫస్ట్ రెండో ఏమో ఉండేవి తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట మేబీ అది మంచి బిజినెస్ ఉన్నట్టుంది చాలా చాలా ఉన్నాయి స్టూడియోలో వీళ్ళకేం ఫోటో ఇప్పించో ఏంటో అసలు ఈ స్టూడియోస్ గురించి ఒక వీడియో చేసింటే బాగుండేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది చేసి తింటే బాగుండు ఇవన్నీ ఇంతకు ముందు లేవు ఈ సెల్ఫ్ స్టూడియోస్ ఈ మధ్యనే ఎక్కువ అయిపోయినాయి మరి ఇక్కడ ఈ ఏరియాలోనే కాదు జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి ఫైనల్గా సిన్ఛాన్లో ఇంకా ఇదే అనమాట లాస్ట్ నేను సించాన్ గురించి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ అవి పెట్టడం సో మీరు కూడా మిస్ అవుతున్నారు కదా చెప్పండి కామెంట్స్లో ఎవరెవరు మిస్ అవుతున్నారు అండ్ రావడము ఇక్కడ లైక్ మాల్స్ ఉంటాయి లైక్ బయట చలిపెడుతుంటే మాల్స్లోకి వెళ్ళి విండో షాపింగ్ చేయడము అలాగే కాస్మెటిక్ స్టోర్లోకి వెళ్ళి అన్ని నెయిల్ పాలిష్లు అవి ట్రై చేయడము ఇలా చేసేదాన్ని నేను ప్రవీణ్ అన్న బాయ్ చెప్పన్నీ ఇక్కడ మోస్ట్లీ కొరియాలో ఉన్న అన్ని కాస్మెటిక్ బ్రాండ్స్ ఏరియాలో ఉంటాయి లైక్ ఇన్ ఇస్ ఫ్రీ నేచర్ రిపబ్లిక్ అండ్ సో అండ్ సో అక్కడ ఏంటంటే మనం వెళ్తేనే వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఏం కావాలా అని ఇది అయితే అలా రారు సో మనకి ఫ్రీగా ఉంటుంది ట్రై చేయడానికి వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ లివింగ్ సిన్చాన్ దిస్ ఈస్ లాస్ట్ టైం ఇది వచ్చేసి హుండాయ్ డిపార్ట్మెంటల్ స్టోర్ చాలా పెద్దది లోపల లిటరీ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది అనమాట అన్నీ లగ్జరియస్ బ్రాండ్స్ ఉంటాయి అక్కడ కూడా వెళ్ళి విండో షాపింగ్ చేసేవాళ్ళం నెక్స్ట్ వచ్చాము పిజ్జా మాల్కి ఇది జస్ట్ మేము ఎప్పుడు చూసినా కూడా కనిపించేది ఇది పిజ్జా మాల్ అని పెట్టారు కాబట్టి ఓన్లీ పిజ్జా ఉంటుందేమో ఇక్కడ అంతే అనుకున్నాము నేమ్ అది పెట్టారు కాబట్టి కానీ లోపలికి వచ్చినాక తెలిసింది ఇది లైక్ చాలా పెద్ద రెస్టారెంట్ ఈరోజు బఫెట్ ఉంది మాకు అసలు తెలియదు ఈరోజు బఫెట్ ఉందని ఉందని లైక్ మాకు ఇక్కడ రావాలని ప్లానే లేదు లాస్ట్ మినిట్లో రామ్ అక్కడ పిజ్జా వాళ్ళు ఉంది కదా ఎప్పుడు ట్రై చేయలేదు వెళ్ళేది అప్పుడు ఒకసారి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట ఇక్కడ బఫెట్ ఉంది లిటరలీ అసలు చాలా వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయి ఇటాలియన్ అమెరికన్ కానీ వరల్డ్ పిజ్జా అని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి పిజ్జానే కాకుండా లైక్ పాస్తా నూడిల్స్ ఇంకా కొరియా రైస్ ఐటమ్స్ ఏవేవో అన్నీ ఉన్నాయి ఇంకా మేము వెజిటేరియన్స్ కాబట్టి అందులో ఏ ఏ వెజిటేరియన్ పిజ్జా ఉన్నాయో ఒక్కటి చూస్ చేసుకున్నాం సో ఈ ఇటాలియన్ పిజ్జా అన్నీ అయితే నాకు ఆల్మోస్ట్ అన్నీ స్వీట్గానే అనిపించాయి లైక్ స్వీట్ పొటాటో పిజ్జా ఆల్మండ్ పిజ్జా వేవేవో ఉన్నాయి నాకు పిజ్జా తిన్న ఫీలింగ్ రాలేదు ఏదో స్వీట్ తిన్న ఫీలింగ్ వచ్చింది కానీ బాగున్నాయి చాలా వెరైటీస్ పెట్టారు అండ్ చాలా తక్కువ అనిపించింది ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ కొరియన్ ఓన్స్ అనమాట పిల్లలకి చిద్వికి ఫైవ్ థౌసండ్ కానీ వర్తి అనిపించింది అన్ని వెరైటీస్ ఉన్నాయి బట్ మనం వెజిటేరియన్స్ కాబట్టి అన్ని ట్రై చేసే ఛాన్స్ లేదు బట్ తినే వాళ్ళకైతే మాత్రం బెటర్ ఇంకా ఇలా బఫ్ పెట్టుటప్పుడు మంచిగా ఎంటీ స్టమక్తో రావాలి బాగా తినచ్చు వాళ్ళు మంచిగా వర్త్ అనిపిస్తుంది ఆ ప్రైస్కి చిద్వికి పిజ్జా అంటే పిచ్చి అందుకే బాగా కుమ్మినాడు ఇక్కడ ఇంకా కావాలన్నా పిజ్జా అంటే అమ్మ నాకు పిజ్జా చాలు ఐస్ క్రీమ్ కావాలంటున్నాడు నేను ఇక్కడ ఐస్ క్రీమ్ అంటేనే షాక్ అయ్యాను బికాజ్ వాడికి ఫుల్ కోల్డ్ ఉంది అమ్మ కొంచమే కొంచమే అన్నాడు కానీ కొంచమే తినలేదు టూ టైమ్స్ వచ్చి తిన్నాడు ఈ కప్ తోటి సో ఇక్కడ ఏంటంటే లైక్ అన్ని ఫుడ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట లైక్ వ్రాఫెల్స్ ఉన్నాయి ఇంకా సలాడ్స్ ఉన్నాయి ఏవేవో ఉన్నాయి యాక్చువల్లీ బేసిక్గా మేము లైట్గా తిందామనే వెళ్ళాము ఇక్కడ బఫెట్ ఉందని మాకు తెలియదు అనమాట అంటే మధ్యాహ్నము ఫుల్గా తిన్నాము అక్కడ లంచ్కి వెళ్ళాము కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అక్కడే ఫుల్గా తిన్నాము అదే అరగలేదు జస్ట్ లైట్గా పిజ్జా తిందాము అని వచ్చామన్నమాట కానీ ఇక్కడ బఫెట్ ఉందని అదే ఇందాక చెప్పినట్టు బఫెట్ ఉందని మాకు అసలు తెలియదు జస్ట్ పిజ్జా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అదే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే రియల్లీ వడ్తీట్ మరి బఫెట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎవరైనా సించానికి దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తుంటే ఒకసారి ట్రై చేయండి వాళ్ళని కనుక్కోండి ఎప్పుడు బఫెట్ ఉంటుందో బట్ చాలా ఇటు ఎయిటీన్ థౌజండ్ కొరియన్ ఓన్స్ అంటే లిటరలీ వడ్తీట్ అనమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ టూ అవర్స్ ఉండొచ్చు అనమాట మనము టూ లైక్ టూ అవర్స్ అంటే టైము ఇలాగ ఐస్ క్రీమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టాపింగ్స్ అన్నీ ఉన్నాయి ఇలా బఫెట్ టైంలో వచ్చినప్పుడు బాగా ఆకలితో రావాలి అప్పుడు మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపిస్తుంది సో ఈ రెస్టారెంట్ అంతా ఇలాగ చాలా పెద్దగా ఉంది అన్నీ ఇలాగ స్టోరేజ్ జార్స్ తోటి లైట్స్ ఫిక్స్ చేశారు అందులో సో దెన్ బాగా తిన్నాము తిన్న తర్వాత పక్కనే డైజో ఉంటుంది ఇంకా డైజోకి అయితే వచ్చామన్నమాట బ్యాగ్స్కి లాక్స్ కావాలి చిన్నవి దానికోసం చిన్నగా ఎక్కువైపోయిందారా తీసుకోలే ఇంట్లో వాడి వాడికి ఇష్టం వాడు ఏందని తీసుకో ఏది కాళ్ళు ఎత్తుకో ఎత్తుకోనంటే ఎత్తుకోవండి అవరేంటి దగ్గర అట్లాడుతుండే కదరా అది ప్రెగ్నెంట్ ఆయ్ తీసుకోమంటే చిద్వి కూడా ఇంకా అమ్మ నాకు కావాలన్నాడు సర్లే ఇంకా ఇదే డైజోలో కొరియాలో కొనే లాస్ట్ అయి అంటే ఇంకా తీసుకున్నాడు ఏదో కారు ఫైవ్ థౌజండ్ కొరియన్ ఓన్స్ అంతే ఇక్కడ మ్యాక్సిమమ్ అంతే ఉంటాయని చెప్పాను కదా డైజోలో సో ఇంకంతే డైజో కూడా ఫైనల్ బాయ్ బాయ్ చెప్పేసాము నేను కూడా డైజోని చాలా చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ యూఎస్లో నాకు చాలా ఇష్టం డైజో అంటే మీకు తెలుసు కదా సో ఇంక మేము వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటున్నాము ఇంకొంతసేపు తిరిగేసి మళ్ళీ ఒకసారి వెళ్దాం మనకి ఇంకా టైం ఉంది రెస్టారెంట్లో అని టూ అవర్స్ ఉండొచ్చు అనమాట మేము వన్ అవరే ఉన్నాం అంతే అలా మళ్ళీ మాకు ఇంకా టైం ఉందని వెళ్తే చెన్నాలంగా ఉంటుందిలేండి ఊరికే కామెడీగా అనుకున్నాం సో ఇదండి కొరియాలో మా లాస్ట్ డే వ్లాగ్ అయితే ఇదే మన ఛానల్లో లాస్ట్ కొరియా వ్లాగ్ నేను కొరియా వ్లాగ్స్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడం చాలా మిస్ అవుతాను అలాగ మీరు ఎంతమంది మన ఛానల్లో కొరియా వ్లాగ్స్ని మిస్ అవుతారనేది కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెళ్లే ముందు ఈ లో ఎక్కడైనా ఏదో ఒక్క పాయింట్లో అయినా మీరు నాతో కనెక్ట్ అయినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను కొరియాలో సపోర్ట్ చేసినట్లు అక్కడ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ వీకెండ్